మన ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు మన ఆత్మను రక్షించడానికి మాత్రమే దేవుడు కాదు మన శరీర సంబంధమైన అవసరాలకు కూడా ఆయన చాలిన దేవుడు ప్రభు అంటే జస్ట్ ఆత్మను రక్షించే దేవుడే శరీరం ఏమైపోయినా ఆయనకు సంబంధం లేదు శరీరానికి కావలసినటువంటి సహాయాన్ని కూడా ఆయన చేయగలడం మనకు జీవితం ఇచ్చినంత వరకు మనకు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఉన్నంత వరకు సమస్త విషయాల్లో ఆయన సమాధానకర్త సమయం అయిపోయినప్పుడు పిలుస్తాడు వెళ్ళిపోవాలి ఎందుకంటే మన రాజ్యం ఇది కాదు అది కాబట్టి ప్రైజ్ ద లార్డ్ హలో లూయా అయితే ఉన్నంత వరకు ఒక్కటే మాట అందరూ అండర్లైన్ చేసుకోండి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనం నుంచి చదవండి ఇట్లుండగా ఏమందుము అన్నగాడి నుంచి మొదలు పెట్టండి అది ఎన్నో వచనము ముప్పై ఒకటి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు ఇది అక్కడ ప్రశ్న ఇచ్చాడు సమస్తము అన్నదానిలో కేవలం ఆత్మ సంబంధమైన విషయాలైనా శరీరానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయా మరి భూమి మీద బతకాలి కదండి అంత తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఏదన్నా సమస్యలు ఉంటే పరిష్కారమై ప్రశాంతంగా ఉండాలి కదా దాని విషయంలో కూడా ఆయన మనకు సమాధానకర్త అంటుంది వాక్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యేసు ప్రభు ఆత్మల రక్షణకే దేవుడు కాదు ఆయన శరీర అవసరాలు కూడా చాలిన దేవుడు అని చెప్తున్నాను తనకు మొర్రపెట్టు వారికి నిజముగా మొర్రపెట్టు వారికి నిశ్చయంగా ఆయన సహాయకుడు అని చెప్తున్నాను నేనైతే కేవలం ఆత్మ సంబంధమైన విషయాలకే దేవుణ్ణి సమీపించండి శరీర సంబంధమైన విషయాలకి ఆయన ఆశ్రయించకండి అని నేను చెప్పను ఎందుకంటే నాకు రెండు విషయాలు ఆయన హెల్ప్ చేశాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త అర్థమైందా కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అచ్చంగా శరీర అవసరాలు తీర్చుకోవడానికే యేసు ప్రభు దగ్గరికి వస్తారు అది తప్పే మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు ఒకవేళ ఏసై చేస్తే ఏం ఆశించి చేస్తాడో దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది మతయు సువార్త కానీ సువార్త కానీ మీరు పదకొండో అధ్యాయం తీసుకుంటే ఒక అద్భుతం లేక గొప్ప కార్యాలు మన జీవితంలో ఎందుకు చేస్తాడో కూడా రాస్తుంది చూడండి ఒకసారి తర్వాత మనం ప్రార్థన చేద్దాం బైబుల్ ఉంటే బైబుల్ తీసి వార్త పదకొండు ఇరవై వచనం నుంచి చూడండి పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినా ఆ పట్టణములో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారి వారినిట్లు గద్దంపసాగను దేవునికి మహిమ గాక అద్భుతములు ఎందుకు అనే టైటిల్ పెట్టుకోండి చెప్తా టపా ఒక అంశం చెప్పేస్తాను మీరు దేవుని అయితే గుర్తు రాసుకొని తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అసలు అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడు అద్భుతాలు అంటే రెగ్యులర్గా జరిగాయా ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో జరిగాయా చిటికేస్తే అద్భుతం జరిగే పని అయితే అది అద్భుతం కాదు చిటికేస్తే అద్భుతం జరిగితే అది అద్భుతం కాదు అద్భుతం అంటేనే రేరుగా జరిగేది ప్రత్యేకంగా జరిగేది కొన్ని సందర్భాల్లో జరిగేది ఎంతమందికి అర్థమైంది దేవుడు చదివిన ఈ మాటల్లోంచి మన అందరితో గాక సాతాను గద్దించి గాక పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్య గాక ఆమెన్ నేను మంచిగా ప్రార్థన చేయాలనుకుంటున్నా విస్తారంగా మీరు సిద్ధమా చాలా ప్రార్థన చేయాలని అనిపిస్తూ ఉంది గుంపుగా మనందరం చేరాం కాబట్టి భారంగా ప్రార్థన చేసుకుందాం దానికి ముందు ఈ మ్యాటర్ని బాగా మనసులోకి తీసుకోండి యేసు ప్రభు మన ఆత్మని రక్షించడానికి వచ్చి ప్రాణం పెట్టాడన్న సంగతి మనందరికీ తెలుసు ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాపీసం పొందినవారు మారు మనసు పొంది బాప్ పొందినవారు నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవుతారన్న సంగతి దాదాపు అందరికీ తెలుసు అయితే యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఆ ఒక్కటే చేశాడా ఇంకేమన్నా చేశాడా అంటే సెలవులో ఆయన ప్రాణం పెట్టి జరిగించిన చర్య అంతా కలిపి ఒక మూడు రోజులు మూడు రోజులకు సంబంధించిన విషయం కానీ మూడు సంవత్సరాలు ఆయన చేసినది ఏంటో తెలుసా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ రోగులను స్వస్థపరుస్తూ చాలా కార్యాలు చేశాడు ఆయన మూడు రోజులేమో సిలువలో మానవాళి విమోచనార్థమై గోల్గొత్త కొండపైన ఆయన సిలువకి ఆ యాగం అంతా పూర్తయ్యేటప్పటికీ మూడు దినాలు అనుకో సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు మూడవనాడు తిరిగి అయిపోయింది తిరిగి లేచిన దాంతో మన ఆత్మరక్షణకు కావాల్సినటువంటి యజ్ఞం పరిసమాప్తమైంది దానికి త్రీ డేస్ మూడు రోజులు కానీ మూడు సంవత్సరాలు ఆయన మానవుల భౌతిక అక్కర్లు తీర్చాడు ఐదు రొట్టెలు రెండు చేపల్ని వేల మందికి పంచిపెట్టి వారి ఆకలి తీర్చాడు ఆయన వారి శరీర రోగాలతో వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి బలహీనతల నుండి వారికి విడుదల ప్రసాదించాడు కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు పక్షవాయువు గల వారిని బాగు చేశాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు అప్పట్లో బాగా పేరు మోసిన జబ్బుల్లో చాంద్ర రోగం ఒకటి దాన్ని సహా ఆయన తొలగించి ఊచ కాలు చేతులు గల వారిని స్వస్థపరిచాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో పడునోడిని ఒక మాటతో తిరిగి నార్మల్ పొజిషన్లోకి తీసుకురాగలిగాడు ఇలా ఆయన చేసిన కార్యాలన్నిటినీ వర్ణించి వర్ణించి రాస్తే ఆ పుస్తకాలకి భూ ప్రపంచం మొత్తం చాలదు అంత పెద్ద మ్యాటర్ ఉందన్నాడు యోహాన్ యోహాన్ అన్నమాట అతిశయోక్తి అయితే అని నేను అనుకోవటల్లా వాస్తవమే నేను అనుకుంటున్నా అలాంటి కార్యాలయన కోలలుగా చేశాడు నాయను అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు చచ్చిపోతే తిరిగి బ్రతికించాడు యాయురు కుమార్తె చనిపోతే అమ్మాయిని బా బ్రతికించాడు లాజర్ని చనిపోయిన లాజర్ని బ్రతికించాడు ఆయన తర్వాత అపోస్తుల లైన్లోకి వచ్చి వాళ్ళు కూడా అటు ఆత్మ సంబంధంగా పరిచర్య చేశారు ఇటు శరీర సంబంధంగా కూడా మనుషులు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి కొంత విడుదల వారి కూడా అపోస్తుల ద్వారా కలిగింది సంఘము ఆర్థికంగా బలపడి లేని వారిని సపోర్ట్ చేసింది అన్నాడు అంతేకాదు సంఘ నాయకులుగా ఉన్నవారు వెళ్తా ఉంటే వారి నీడ తగిలి కూడా రోగులు స్వస్థత పొందారు పౌలు చేతి గుడ్డలు నడికట్లు తుంట్లకు కట్టినటువంటి గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద వేసినప్పుడు వారు స్వస్థత పొందినట్టు దేవుని వాక్యం స్పష్టంగా ఉంది అపోస్తల కార్యం పంతొమ్మిదిలో ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు అపోస్తలలో నేనేందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రార్థించినప్పుడు ఆఖరికి ఒక విశ్వాసి ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను ఎక్కడో లైవ్లో ఉండి ఏకీభవించింది ఇరవై మూడు సంవత్సరాలు గర్భఫలం లేక గొడ్రాలుగా ఉంది అంటే దాదాపు లైఫ్ అయిపోయింది దానికి శరాలాగా కానీ ఇప్పుడు ఆమెని దేవుడు దర్శించడం అనేది ఇప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను ఆ సాక్ష్యాన్ని ఇదంతా అతిశయం కోసం కాదు ఆయన చెయ్యగలడు ఆయన చెయ్యగలడు ఏదో ఆత్మలకే ఆత్మలకే అని అనుకుంటారు కాదు శరీరానికి కూడా రైట్ ఎందుకు చేస్తాడు అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడు మొట్టమొదటిది ఒక వ్యక్తి జీవితంలో తన కార్యాన్ని కళ్ళారా వ్యక్తికి చూపించి అర్థమయ్యేటట్టు గ్రహింపు కలిగించి ఆయనే ఆశిస్తాడో తెలుసా నేనున్నానని నీకు అర్థమైంది కదా నా స్పర్శ నీకు తగిలింది కదా నా కార్యం నీకు స్పష్టంగా అర్థమైంది కదా ఇక మారు మనసు బొందు ఇక మారు మనసు బొందు తప్పుడు జీవితాన్ని వదిలిపెట్టు వ్యర్థమైన వాటిని వదిలిపెట్టు ఇక నా వైపు తిరుగు నేను నీకు చూపించిన త్రవలో నడు అని ఒక వ్యక్తిని మారు మనసు కోసం దేవుడు సిద్ధపరిచే ప్రక్రియలో ఆయన అద్భుతాలు సూచక్రియలు మన కళ్ళ ముందు చేస్తాడు మన లైఫ్ల్లో చేస్తాడు అనేది ఇక్కడ మన కళ్ళ కన కళ్ళకి కనపడుతున్న లేఖనం మళ్ళీ ఒకసారి చూసుకోండి అది మత్తస్సు వార్త పదకొండు ఇరవై వచనం చూడండి పదకొండు అధ్యాయము ఇరవై వచనం ఒకసారి చూడండి లైవ్ లో ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసాను ఆ పట్టణములు వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింపసాగెను పిమ్మట ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల నుంచి ఏం ఆశించాడంటే మారు మనసు ఆశించాడు ఆ వచనాన్ని రౌండ్ కొట్టుకోండి అద్భుతాలు ఎందుకు అనే టైటిల్ రాసుకోండి అక్కడ దేవుడు అద్భుతాలు చేసి ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తున్నాడా ఏం ఆశిస్తున్నాడు ఒట్టి భజన ఆశిస్తున్నాడా కాదు ఆశిస్తున్నాడు రాయిట్ నెంబర్ వన్ నా కార్యాన్ని స్పష్టంగా చూసిన నువ్వు నా ఉనికిని గ్రహించావు నా స్పర్శ గ్రహించావు గనుక నేనున్నానన్న సంగతి నీకు అర్థమైంది గనుక అది కూడా నీకు తోడై ఉన్నానని అర్థమైంది గనుక ఇక మర్యాదగా మారు మనసు పొంది లైన్లోకి రా ఇక పిచ్చి చేష్టాలు చేయవకు మళ్ళీ చేసావు అనుకో ఇక అద్భుతం కాదు నీకు కోటింగే గద్దింపు నంబర్ వన్ అందుకు చేశాడు రెండవది ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సింపుల్ మెసేజ్ ఎక్కువ ప్రార్థన చేసుకుందాం మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న నా జీవితంలో దేవుడి కార్యాలను స్పష్టంగా నేను కొన్ని చూశాను అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి అలానే ఉంచండి నిన్సోవాగం లైవ్లో ఉన్నవాళ్ళు కూడా అన్న నేను దేవుని కార్యాలు చాలా స్పష్టంగా చూశాను అన్న నా లైఫ్లో నా ప్రార్థనకు జవాబులుగా నా లైఫ్లో చూశాను ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు స్పష్టంగా కార్యాలు చేయటం నేను చూశాను అన్నోళ్ళు చేతులు ఎత్తాను దీన్ని బట్టి నీకు స్పష్టంగా దేవుని స్పర్శ అర్థమైంది అర్థమైందా మరి మారు మనసు పొందేవా మారు మనసు పొందేవా మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావా ఇంకా వంకర టెంకరగా ఉందా వ్యవహారం కొద్దిగా చూసుకొని ఒకవేళ ఇంకా ఏదన్నా అన్బ్యాలెన్స్ ఉంటే దయచేసి ఆ బ్యాలెన్స్ సరి చేసుకొని మారు మనసు పొంది జాగ్రత్త పడు దిద్దుబాటు చేసుకో ప్రైస్ తెలో అంతేగాని పెద్దాకలు ఒక పక్క దేవుని కార్యాలు చూసుకుంటా అనుభవిస్తా కూడా మళ్ళా తప్పుడు జీవిత విధానంలో బతకొద్దు మారు మనసు లేని బతుకు బతకొద్దు టింకర బతుకు బతకొద్దు పోరాడు కష్టపడు నీ వంతు ప్రయత్నం చేయి దేవునాత్మ నీకు నాకు సహాయం చేస్తాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించడానికి మన వంతు మనం కృషి చేస్తే తప్పకుండా దేవుని సహాయం దేవుడు చేస్తాడు పొందాలి అన్న ఆరాటం నీకు ఉండాలి పొందిన జీవితాన్ని నేను కలిగి ఉండాలన్న తపన ఉండాలి తాగుబోతు బలహీనతతో మందుడు మందు బలహీనత ఉన్న వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వస్తారు మంది వచ్చారులే వచ్చినప్పుడు నేను ఆ వ్యక్తిని అడిగేది ఒకటే నిజంగా నువ్వు దాన్ని మానుకోవాలనుకుంటున్నావా లేకపోతే మే ఆవిడ ముందు షో చేయడానికి వచ్చావా ఎందుకంటే వాళ్ళు మహానట్లు ఉంటారు వాళ్ళల్లో అంటే భార్యను నమ్మేయడానికి వస్తారు కొంతమంది అమ్మాయి నేనేం తాగాలని తాగుతున్నాను అంటమాయ నేను దాన్ని వదిలించుకోవాలని నేను ఎంత కష్టపడుతున్నాను నీకేం తెలుసు నువ్వు పసర తాగమన్నావు తాగి తాగి తేవించుకోమన్నావు వేయించుకున్నా ఇప్పుడేందో చర్చి కన్నా తీసుకెళ్తున్నావు వెళ్తున్నావు వస్తాబా చేసుకో అర్థం నువ్వు నేను మానుకోవాలని ఎంత కష్టపడుతున్నా నీకేం తెలుసు అసలుకి అంటే ఆడ అమ్మాయకంగా ఫేస్ పెట్టుకునే భార్యను నిజంగా బంగారు భర్త ఎంత మారాలని కష్టపడుతున్నాడు అని చర్చికి పట్టుకోవచ్చు నాకు ఆ మొహం చూడగానే అర్థమైంది షో చేయడానికి వచ్చాడా లేదా నిజంగా వచ్చాడా అని సూటిగా అడుగుతాను నిజంగా మారాలనుకుంటున్నావా అను అని ఒక్కొక్కటి చెప్తారు అన్న నిజంగా నేను మారాలనుకుంటున్నాను అన్న ఆమె ఏమన్నా బలవంత పెట్టి తెచ్చిందేమో అని దాని పొందామేం ఆమె ఏం చేసింది కానీ నేనే ఆశపడుతున్నానన్నా మీ మాటలు విన్నాను నేను నేను కూడా యేసుప్రభు మార్గంలో ఉండాలనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడికి వస్తే బాగానే ఉంటుందన్న నాకు ఇక్కడ నుంచి దాటి అవతలకు పోతే ఏందో నా మైండ్ ఎందు అయిపోతుందన్న నాకు యథార్థం మాట్లాడతాడు ఏమో ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళిపోతే ఇక దయ్యాలు అటాక్ చేస్తాయి కదా చలో 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 పద 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 అని రేపుతూ ఉంటాయి అట్లయితే చేయి అట్లయితే నీ ఆలోచన నిజమే నువ్వు నిజంగా మారాలనుకున్నావు అయితే నీ ఒక్క పని చెప్తా చెయ్యి ఏంటంటే ఒక మూడు రోజులు నువ్వు ఇటీవల ఇక్కడే ఉండు ఓపికకుంటే ఉపవాసం ఉండు నిజంగా నువ్వు మారాలనుకుంటే ఒక త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండు అని నేను చెప్తా యథార్థంగా మారాలనుకున్నాడు నిజంగా అట్నే ఉంటాడు ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత నేను అతను కూర్చోబెట్టి మాట్లాడతా మాట్లాడే చాలా మందితో ఒక గంట కూడా నేను ఆగలేకపోతున్నాను అన్న బలహీనుణ్ణి అని నువ్వు అన్నావు నీ జేబులో డబ్బులు ఉన్నాయి నువ్వు వెళ్ళి తింటే నీ ఇంట్లో అన్నం ఉంది హోటల్లో అన్నం ఉంది ఇక్కడ మందిరంలో కూడా రెగ్యులర్గా మూడు పూట్ల అన్నం ఉంది కానీ నీ కడుపు ఆకలితో అలమట్టిస్తున్నా నీ దేహం ఆకలి ఆకలిని మొర్రపెట్టిన మూడు రోజులు లెక్క చేయకుండా నిలువు నా శరీరాన్ని అలా నియంత్రించి ఉంచగలిగిన దమ్ము నీకుందే చూసావా నీలో ఎంత శక్తి ఉందో నీకు దేవుడు ఎంత సపోర్ట్ చేశాడో చూసావా ఇదే పట్టుదల నువ్వు దాని విషయంలో పెడితే ఎందుకు గెలవవు అన్ని అవకాశాలు ఉన్నా కూడా నువ్వు తినకుండా త్రీ డేస్ ఇంటికి వెళ్ళి తినొచ్చు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర హోటల్కి వెళ్ళి తినొచ్చు లేదా మందిరంలో తినొచ్చు అయినా సరే ఉన్నావా కట్టిన ఊప లేదన్నా ఏం తినలా ఖచ్చితంగా ఉన్నాను నేను ఓ ఖచ్చితంగా నువ్వు జయించావు జయిస్తావు కాదు జయించావు నీలో నిగ్రహ శక్తి మేలుకుంది దాన్ని ప్రభావం పనిచేసేది పో దేవుడు కూడా నీకు సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే నువ్వు నిజంగా మారాలనుకుంటున్నావు అన్నది ఈ మూడు రోజుల ఉపవాసమే నాకు సాక్ష్యం కొంతమంది అట్నే నేను అంటాడు వాడు మళ్ళీ కన్న వాడు మాస్టర్ అనమాట ఏ మాస్టరు సో మాస్టరు అంటే నన్ను బురిటీ కొట్టడానికి వాళ్ళని బురి కొట్టడానికి వచ్చాడనమాట తప్పించి వాస్తవం కాదు దేవునికి మహిమ నిజంగా మారాలనుకున్న వాళ్ళు అలాగ పడిగాపులు కాశారు పెట్టుకున్నారు ప్రార్థన చేసుకున్నారు జయించారు ఈరోజు ఆ జీవితాల్లోంచి మారి కొంతమంది సేవకులు కూడా అయ్యారు దేవునికి మహిమ కలుగును గాక మారు మనసు కోసం నీ నువ్వు ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అయితే నీ వంతు ఆశ ఆరాటం మార్పు కొరకై నీ వంతు పోరాటం ఖచ్చితంగా దేవుడు కనిపెడతాడు నువ్వు ఫైట్ చేస్తున్నావా లేకపోతే యుద్ధం మానుకున్నావా అనేది కనిపెడతాడు కొంతమంది నిరంతరం పోరాడుతూనే ఉంటారు దేవునికి ఇష్టంగా బతకాలని అఫ్కోర్స్ కొన్నిసార్లు అడుగులు జారి పడుతుంటారు అయినా సరే పట్టొదలరు మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంటారు ఆ వ్యక్తిని దేవుడు వీరు లెక్కలు వేస్తాడు కానీ వీరు లెక్కలు వేస్తాడు కానీ వ్యర్థులు లెక్కలో వేయడు అర్థమైందా మారు మనసు పొందినోళ్ళ లెక్కలో వేస్తాడు కానీ మారు మనసు లేని వాళ్ళ లెక్కలో వేయడు పోరాడే వాళ్ళని పోరాటం అనుకొని పాపంతో రాజీ పడిపోతారు చూడు తప్పదు నాకు ఇంతే అన్నారు చూడు వాళ్ళని అయిపోయిన వాళ్ళ లెక్కలో వేస్తాడు రాజీ పడ్డోళ్ళని చాలా క్లియర్గా చెప్తున్నా రాజీ పడద్దు నీ చేతనైనంత మట్టుకు పోరాడు దేవుని పాదాలు పట్టుకొని అడుగు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలన్న ఆశ ఆరాటం నాకుంది పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి పరిశుద్ధాత్మానను నన్ను నిలబెట్టు అన్నిగ్రహశక్తి నాకు ఇవ్వు ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనతలు ఉంటాయి దేవుడు అభ్యంతరపడే బలహీనతలు వాటి నుంచి విడుదల కొరకు నేను చెప్పినట్టు యథార్థంగా నువ్వు సిద్ధపడు నీ వంతు పోరాడు దేవుణ్ణి కూడా నిజాయితీగా అడుగు ఖచ్చితంగా నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు అడుగు ఆమె గట్టిగా కానీ ఒకటి మాత్రం పక్కా మారు మనసు లేకుండా మాత్రం ఒప్పుకోడు మళ్ళీ చెబుతున్నా నీకైనా నాకైనా ఎవ్వరికైనా సేవకుడైనా పరిచారకుడైనా పరిచారకురాలైనా సేవకురాలమ్మ అమ్మగారైనా ఎవరు మహాతల్లి అమ్మగారైనా దైవజనురాలు దైవజనుడు అయ్యగారైనా పరిచారకురాలైనా పరిచారకుడైనా విశ్వాసైన బాప్తిస్మం పొందిన వారందరూ మారు మనసుకు తగిన ఫలం ఫలించాలనేది ఓకే దేవుడు ఫస్ట్ ఆశించేది అది రెండవది ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు రెండవ కారణం మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం చివరి అధ్యాయం అంటే పదహారో అధ్యాయము చివరి వచనం చూడండి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుబడుచుండెను వాక్యము స్థిరపరచుచుండెను ఓకేనా రైట్ అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు అంటే రెండవది వాక్యాన్ని స్థిరపరచడానికి చేస్తున్నాడు కొంతమంది దేవుని మాటలు వింటారు ఇప్పుడు నా సమీప బంధువు ఒక ఆయనకి నేను ఒకరోజు సువార్త చెప్పాను దేవుని వాక్యాన్ని ఆయనకి అందించాను దాదాపు రెండు గంటల టైం వాక్యమైతే విన్నాడు కానీ ఆ వాక్యం అతని అంతరంగంలో స్థిరపడలా మళ్ళా పోతా పోతా తను నమ్మిన మార్గానికి సాష్టంగా పడిపోయాడు అంటే నేను అతనికి వాక్యం ప్రకటించాను యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త సత్యం దేవుని వాక్యం అతనికి ప్రకటించాను కానీ అది అతనిలో స్థిరపడాల అదే మనిషికి ఒక సమస్య వచ్చింది ఆ సమస్య చేత చాలా ఇబ్బంది పడ్డాడు వైద్యం కూడా జయించుకున్నాడు కానీ రిజల్ట్ లేదు అనుకోని రీతిలో నాకు విషయం తెలిసి ఆ రోజు నాకు అవకాశం దొరికింది సమీపంలోనే గృహం సమీప బంధువుడు వెళ్ళి ప్రార్థన చేశాను ఆలకించి వెను వెంటనే నేను అక్కడి నుంచి ఇంటికి పూర్తిగా రాక మునిపే అతనికి స్వస్థత కార్యం జరిగింది దేవుడికి మహిమ ఆయన చేశాడు కార్యం నేను ఇంటికి కూడా రాలా అయితే ఒక మాట ప్రార్థన చేసి కొంచెం యేసు ప్రభు గురించి ఆలోచించు బాబాయ్ అని వచ్చా గతంలో నీకు చెప్పాను ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తుందా ఒకసారి యేసుప్రభుని మనసారా స్వాగతించు బాబాయ్ దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు నేను ప్రార్థన చేస్తానని ఇంతే నేను చెప్పింది ప్రార్థన చేసి ఇంటికి కూడా రాలా నేను పూర్తి ఇంటికి చేరలా ఇంటికి వచ్చేసరికి ఫోన్ వచ్చేసింది దాదాపు చాలాసేపటి నుంచి ఆ సమస్యతో ఆయన అల్లాడిపోతూ ఉన్నాడు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అదిగో ఆయనకి స్వస్థత జరిగింది మీకు తెలుసా ఇప్పుడు ఆయన దేవుని వాక్యంలో స్థిరపడ్డాడు మారు మనసు పొందాడు బాప పొందాడు ఇప్పుడు దేవుని బిడ్డగా కొనసాగుతున్నాడు ఆయన ప్రభు బలలో చేస్తూ ఉన్నాడు అంటే ఒక వట్టి మాట దేవుని కూర్చున్న మాట ఒక వ్యక్తి హృదయంలో పడి కార్యరూపం దాల్చాలంటే దానికి ఒక సూచక్రియ లేక ఒక అద్భుతం కూడా యాడ్ చేశాడు దేవుడు వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రచురించుచుండేరి ప్రకటించు చూడేది ప్రభు వారికి సహకారుడయి ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండేను దేవునికి మహిమ ఖచ్చితంగా ఎవరికైనా సువార్త ప్రకటిస్తే ఒట్టిగా ప్రకటించి ఊరుకోవటమే కాదు ప్రకటించి ఊరుకోవటమే కాదు నువ్వు ప్రకటించి ప్రార్థిస్తే వాళ్ళకి కార్యాలు కూడా దేవుడు చేస్తాడు మరి కొంతమంది అనేజన్లు ఉంటారు కఠినమైన మనుషులు వారి మధ్యలో ఇంకా ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఎందుకంటే వాళ్ళ ఆత్మలు ఆయన గురించి ఆలోచన చేయాలంటే ఆయన కూర్చున్న వాక్కు వాళ్ళ దగ్గరికి పంపబడితే చాలదు దాని వెంట సూచిక క్రియ కూడా తప్పనిసరిగా ఆయన చేసుకుంటాడు అది అయితే నువ్వు ప్రార్థన చేసి అప్పచెప్పాలి చెప్పాలి నువ్వు వారికి దేవుని గురించి ప్రచురించు వారికి సమాధానం కోసం ప్రార్థించు దేవుడి కార్యం దేవుడు చేస్తాడు ఎందుకంటే స్పష్టంగా అలా చేశాడు ఆయన ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది ప్రకటించి అవును పౌలు కొరింధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయంలో సువార్త ప్రకటన కొరకు ఆయన వేటిని వాడుకున్నాడో చెప్పాడు చూడండి ఒకసారి కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే పౌలు కొరిధీవుల మధ్యలో సువార్త ప్రచురపరచడానికి దేన్ని వాడుకున్నాడో చూడండి సహోదరు నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రచురి ప్రకటించుచూ వచ్చిన వాడను కాను నేను ఏసుక్రీస్తును అనగా సిల్వ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుండిని నెక్స్ట్ మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని సో క్యారెక్టర్ జాగ్రత్త కాపాడుకున్నాడు వెయ్యి నెక్స్ట్ మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగ పరిచితిని లేదా వినియోగించితిని సో అక్కడ ఏం చెప్తున్నా అండి ఒట్టి మాటలతో నేను కథ నడపలేదు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే నేను వినియోగించాను అన్నాడు అంటే దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా కొరిధీ సంఘం అనగా కొరింధీవులు అన్ని జనుల మధ్యలో పౌలు చూపించగలిగాడు రెండు అలాగే అదే కొరింధీ పత్రిక ఎటు వెళ్ళొద్దు జస్ట్ దేవుని రాజ్యం ఏమై ఉందో చెబుతాడు ఒకసారి నాలుగో అధ్యాయము ఇరవయ వచనం చూడండి దేవని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మళ్ళీ దేవని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ఆ మాట గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఒట్టి మాటలు చెప్తే దేవుని రాజ్యం రాదు నువ్వు దేవుని కూర్చున్న మాట చెప్తే దేవుడు తన శక్తిని కనపరిచే దృష్టాంతం ఏదైనా వాళ్ళకి చూపిస్తే తత్ఫలితంగా వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆనాడు యేసు ప్రభు పరిచర్య చేసిన దినాల్లో సైతం భూమి మీద ఒక పక్క రాజ్యాన్ని కూర్చున్న సువార్త ప్రకటిస్తూనే మరో పక్క కార్యాలయం చేసుకుంటూ ప్రకటించే దాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన కాబట్టి ఒట్టి మాటలే కాదు లోకానికి దేవుని శక్తి కూడా కనబడాలి శక్తే ఏం ఉండదండి మా దేవుడికి అంత ఏం లేదు మా దేవుడు అప్పట్లో స్వస్థతలు చేశాడు అద్భుతాలు చేశాడు కానీ ఇప్పుడు పాప ఆయన పని అయిపోయింది పెద్ద వయసు వచ్చింది ఆయనకి కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అప్పట్లోనే ఆగిపోయినాయి స్వస్థతలు సూచ్యక్రియలు మహత్కార్యాలు అప్పుడే ఆగిపోయినాయి ఇప్పుడేం లేవు జస్ట్ వాక్యం వింటాం మారు మనసు పొందటమే ప్రభు కార్యాలు ఏం జరగవు అని చెప్పే మూక మోకొకటి తయారైంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయడానికి మేము పుట్టాం దేవునికి స్తోత్రం అర్థమైందా మేమంటే మళ్ళీ బాగుండాలి కానీ మనం అన్నమాట దేవుడికి అప్పుడు పవర్ ఉండి ఇప్పుడు పవర్ అయిపోయిందా దేవుడు అప్పుడు శక్తివంతుడాని ఇప్పుడు శక్తిహీనుడా హెబ్రి పత్రిక పదమూడు ఎనిమిది వెళ్ళి చూడండి ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా నా ఇప్పుడు రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఆయన మార్పు లేనివాడు అప్పుడు శక్తిగలవాడు ఇప్పుడు శక్తిహీనుడు కాదు ఆయన ఎల్లప్పుడూ శక్తివంతుడే దేవుడు మారలా ఆయన శక్తి మారలేదు కానీ భక్తులు మారారు భక్తులు మారారు భక్తులు ఒట్టి మాటలకే పరిమితమయ్యారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి భక్తులు లేచారనమాట అందువల్ల ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది దేవుడు మారాలా దేవుని శక్తి మారలేదు కానీ భక్తులలో భక్తి మారింది విశ్వాసం మారింది ఇప్పుడు అంచె దినాల్లో భక్తుల బతుకు ఎట్టయిపోయిందంటే రెండు తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం అయిపోయింది దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారును రెండు తిమోతి పత్రిక మూడవ అధ్యాయం ఏదో వచ్చినాం పైకి భక్తి గలవారి వలె వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు అన్నాడు పైకి భక్తి మాటలే కానీ దేవుని శక్తి చూడగలిగేంత ప్రభావంతో కూడిన భక్తి ఈరోజు లేదు అంత రిస్క్ చెయ్యరు అంత ప్రయాసం ఉండదు అంత ప్రార్థన ఉండదు అంత ఆరాటం ఉండదు దేవుని శక్తిని లోకాన్ని కనపరచాలి దేవా అని గోజులాట ఉండదు కానీ దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందన్న వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎందుకు చేశాడు అద్భుతాలు రెండవది వాక్యాన్ని స్థిరపరచడానికి వ్యక్తులను వాక్యం వైపు మళ్లించడానికి వారి గుండెల్లో తన వాక్కుని ముద్ర వేయడానికి దేవుడు అద్భుతాలు వాడాడు దేవుడు ప్రవ్వే ఏసయే కాదు అపుస్తలు సహా ప్రకటించుకుంటా వెళ్ళినప్పుడు ప్రభువే మళ్ళీ వాళ్ళ వెంటుండి వాళ్ళు చెప్తూ ఉన్నగా కార్యాలు కూడా చేసుకుంటూ వచ్చాడు ఈరోజు నువ్వు కొంతమంది అన్ని జనుల మధ్యలోకి వెళ్తున్నావు ఏసై గురించి ప్రచురపరుస్తున్నావు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఒట్టిగా ప్రకటించడమే కాదు నువ్వు ప్రార్థన కూడా చెయ్యి వాళ్ళ కోసం తప్పకుండా వాళ్ళకి దేవుని కార్యాలు జరుగుతాయి అంతే దేవుడు చేస్తాడు వాక్యం ఉంది నువ్వు నీ గురించి చెప్పుకోవడానికి బోలా వారి కోసం ఎవరు ప్రాణం పెట్టారో ఆ ప్రేమయని గురించి నువ్వు చెప్పడానికి వెళ్ళావు కనుక నీవు ఆయనకు ఆయనను గురించి లోకానికి ప్రచురపరిచేటప్పుడు గుర్తుపెట్టుకో నీ పక్కనే ఉంటాడు ఆయన నీకు తోడై ఉంటాడు నీకు సహకారుడై ఉంటాడు నీ ప్రార్థన కూడా తప్పకుండా ఆయన విలువిస్తాడు నువ్వు ఏ ఇంటి అడుగు పెట్టి ఎవరి కోసం సువార్త చెప్పి ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి వాళ్ళు చూస్తారు అది అంతే వాళ్ళు చూస్తారు అది అంతే సందేహం అక్కర్లేదు అనుమానం అక్కర్లేదు నువ్వు డౌట్ పడొద్దు వాళ్ళకి నిశ్చయిత చెప్పి ప్రార్థన చేయం నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడు కార్యం చేస్తాడు నమ్మండి ధైర్యంగా ఉండండి